is down, what's left is right. Hey, what's up guys, this is Mahesh, you're watching Mahesh Study Tech Telugu. Guys, ee video lo manam naati tech news ara technology mobile gadgets edi related kadu ivval mana vehicle aithe sale kaithe pettabothnam. Mana vehicle Massey Ferguson 5245 DA model, top end model ani cheppukochu, idi 2010 model. Deenni ivval aithe nenu sale kaithe teeskoradam jarigindi. Present deenni specifications atla cheptanu. దీని పవర్స్ అంటే దీని ఏ విధంగా తిరిగింది, ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, దీంట్లో ఉన్న ప్రోస్ కాన్స్ అని చెప్పిన తర్వాత చివరిలో అయితే ప్రైజ్ అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఇది మీకు రెడ్ కలర్ మ్యాసివ్ ఫర్గ్యూషన్ 5245 DI మోడల్. ఇంజిన్ మీకు 50 BHP పవర్ అయితే ఉంటుంది. మీకు ఆయిల్ బ్రేక్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి వస్తే ఆయిల్ బ్రేకింగ్ ఉంటుంది. మీకు ఎక్కడ టచ్ చేస్తే ఆయిల్ బ్రేకింగ్ అంటే ఇప్పుడు వచ్చే లేటెస్ట్ అడ్వాన్స్ ట్రాక్టర్లు అంతా ఉంటుంది. ఇది మీరు యా టచ్ చేస్తే అక్కడైతే ఆగద్దు. బ్రేకింగ్ ఎఫిషియన్సీ అయితే చాలా బాగుంటుంది. మీరు లోడ్ చేసినప్పుడు కానీ, మీరు వైల్ మీరు పొలంలో కల్టివేటర్ అవి వేస్తున్నా కానీ, సో చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ చాలామంది ఎగ్జిస్టింగ్గా వాడుతుంటారు. ఇది పెద్ద బండి ఇది. సో దీనివల్ల మీరు తీసుకోవడం ఏంటంటే, మీరు కమర్షియల్ పర్పస్లో ఎవరైతే వాడుతుంటారో వాళ్ళు వర్క్ అనేది ఫాస్ట్గా జరుగుద్ది. అట్ ది సేమ్ టైం మీకు రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మీకు ఎవరన్నా కస్టమర్ వచ్చి మీకు మీ బండి కమర్షియల్ పర్పస్ అడిగినా కానీ ఈ బండి అయితే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి వర్క్ తొందరగా ఫినిష్ అవుద్ది, మీకు అట్లాగే బాడీ పెయిన్స్ ఏమీ లేకుండా కొద్దిగా కంఫర్ట్గా ఉంటుంది. అంటే పెద్ద బండి కాబట్టి, మీకు సీసీ కాబట్టి, మీరు అడుగుడుకు స్ట్రెయిన్ అవ్వడం కానీ అటువంటి ఏమి ఉండవు. కొద్దిగా కంఫర్టబుల్గా అయితే మీరు డ్రైవింగ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీకు కమర్షియల్లో పొలంలో ప్లవ్కి కానీ కల్టికాప్టర్కి కానీ సూపర్గా అయితే ఉంటుంది. సో ఇది ఇప్పుడు టైర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మీకు బ్యాక్ పెద్ద టైర్లు వచ్చేసరికి మీకు 40% అయితే ఉన్నాయి. సో 40 to 50% అయితే ఉన్నాయి. నేను వీడియోలో చూపిస్తున్నా కదా టైర్స్ అయితే ఈ క్వాలిటీలో అయితే ఉన్నాయి. ఇక ఫ్రంట్ విషయానికి వస్తే ఫ్రంట్ టూ టైర్స్ అనేది సీల్ టైర్లు ఇవి. ఈ టైర్స్ కూడా చూసి రీసెంట్గా నేర్పించేంత 1 month బ్యాక్ అయింది. పెద్దగా తిరగలేదు మహా, అంటే సిటీ నుంచి ఇక్కడ తీసుకొచ్చి లోపల తిరిగాయి అంతే. ఒక 50 to 60 kilometers అని తిరుగుంటుంది. అంత మించి అయితే తిరగలేదు. ఫ్రంట్ టైర్స్ అయితే సీల్ టైర్లు. ఇక మీకు హెడ్ లైట్స్ కావచ్చు, హెడ్ లైట్స్ అయితే ఎప్పుడు హెడ్ లైట్స్ ప్రాబ్లం లేదు. అట్లాగే ఇదైతే బాడీ పెయింటింగ్ మీకు 2010 మోడల్ అన్నారు, ఇంత కొత్తగా ఉండదంటే. సో దీని అయితే పెయింట్ చేయించాం. సో ఈ పెయింటింగ్ నీట్గా అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో చేపిస్తే కొద్దిగా మీకు లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. ఎక్కడ మిస్యూజ్ కానీ చూడడానికి అగ్లీగా అయితే ఉండదు, చాలా బాగుంటుంది. పెయింటింగ్ అయితే బేసిక్గా చాలా బాగా అయితే కొట్టారు. సో ఇది అందువల్ల మీకు అయితే కొద్దిగా కొత్తలా కనిపిస్తుంది. టాప్ అనేది కూడా మీకు అంటే సీట్ డ్రైవర్ సీట్ పైన టాప్ ఉన్నది కదా, అది కూడా కొత్తది వేయించాం. ఇక మీకు దీంట్లో రోటావేటర్ వేసుకోవచ్చు. మీకు దీంట్లో 4 gears ఉంటాయి, ఒక రివర్స్ గేర్ ఉంటుంది. అట్లాగే మీకు దీనికి అన్ని ట్రాక్స్లో మాదిరిగానే హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. అట్లాగే లోడ్ గేరు అయితే ఉంటుంది. ఇంకా బ్రేక్స్ అయితే మీకు చెప్పాను కదా, ఆయిల్ బ్రేక్స్ పర్ఫెక్ట్. ఇక క్లచ్ మూమెంట్స్లో కానీ గేర్ షిఫ్టింగ్లో కానీ నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. సో నేను చిన్నగా అంటే ఒక చిన్న టెస్ట్ డ్రైవ్ అయితే వేసాను, ఒక చిన్నగా స్లోగా రికార్డ్ చేయడానికి ట్రై చేశాను. మీకు వీడియో క్లిప్ చూపిస్తున్నా కదా. సో నాకు గేర్ షిఫ్టింగ్లో కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. మీకు 4th gear వేసి మీరు ఒక 10-15 స్పీడ్లో ఉన్నా కానీ మీకైతే ఉత్త ట్రాక్టర్ అంటే లోడ్ లేకుండా నార్మల్ ట్రాక్టర్ అయితే మీకు ఇంజిన్ మనకి పుషప్స్ అవుతుంటుంది. అంటే గేర్ డౌన్ చేస్తేనే ముందుకు కదులుతుంది. దీంట్లో ఆ ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే సీసీ పెద్ద ఉండడం వల్ల, హార్స్ పవర్ పెద్ద ఉండడం వల్ల మీకు టాప్ గేర్లో కూడా మీకు లో ఎండ్ అంటే చిన్న మీరు స్పీడ్ బ్రేకర్ వచ్చినా కానీ డైరెక్ట్గా పికప్ అయితే అందుకుంటుంది. మీకు ఇంజిన్ లాగింగ్ కానీ గుద్దుకోవడం కానీ అటువంటి అయితే ఉండవు. సో ఇది బాగా నాకు ప్రెస్ అనిపించింది. ఇక మైనస్లు అయితే ఏం లేవు. కొద్దిగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, మీకు ట్రాక్టర్ సైజ్ చూసుకున్నప్పుడు కొద్దిగా బంప్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు కదా, నార్మల్ ట్రాక్ సైజ్ అంటే ఆ లుక్ చూసి దీన్ని చూస్తే కొద్దిగా ఎక్స్ట్రాగా హెవీగా అనిపిస్తుంది అంతేను. సో ఇది నా డ్రైవింగ్ చేసిన తర్వాత అట్లాగే మీరు యూజ్ చేసిన తర్వాత అయితే ఇది కామన్ అయిపోతే అట్లాగే మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కమర్షియల్ పర్పస్కి కానీ సూపర్ ఉంటుంది. ఇక నాకు మైనస్లు అంటే ఏం పెద్దగా కనిపించలేదు. డీజిల్ గురించి మాట్లాడితే మీకు యాజ్ యూజువల్గా ఒక నార్మల్ ట్రాక్టర్ మీకు ఎంత అయితే ఆయిల్ తాగుతుందో దానికి మించి ఇంకొక 1/2 liter నుంచి 1 liter అయితే ఎక్కువ కన్స్యూమ్ చేస్తుంది. ఎందుకంటే దీని సీసీ పరంగా మీకు పెద్ద బండి, అట్లాగే తొందరగా వర్క్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఒక లీటర్ ఎక్కువ కన్స్యూమ్ చేస్తుంది నార్మల్ బండితో పోల్చుకుంటే. సో అది రెండు మైనస్లనే కాదు, ఇవి ఉన్న దీంట్లో ఖచ్చితంగా చేసుకో. ఎవరైతే పెద్దగా తొందరగా చేసుకోవాలనుకుంటారో పనులు వాళ్ళకైతే ఇది సూట్ అవుద్ది. సో ఇది ఇక ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు 3 lakhs అయితే చెప్తున్నారు. సో మీకు దీంట్లో నెగోషియేషన్ ఉంటుంది కంప్లీట్గా. మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓనర్ నెంబరు, అట్లాగే టైటిల్లో కూడా ఇస్తాను నెంబరు. అక్కడ కాంటాక్ట్ చేసి మీరైతే మిగతా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అట్లాగే బార్గెనింగ్ అయితే ఉంటుంది, కొద్దిగా డిస్కౌంట్ ఉంటుంది. మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయదు, ఒక 20 to 30,000 దాకా అయితే నెగోషియేషన్ అయితే ఉంటుంది. సో ఈ 3 lakhs మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఓన్లీ మీరు టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దు. జస్ట్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళైతే కాల్ చేసుకుంటే ఓనర్కి
మిగతా డీటెయిల్స్ మీకు ఏం కావాలని నేను కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇది మన టెక్ వీడియో కాదు, బట్ ఇది ఒక మన వెహికల్ తెలిసింది కాబట్టి అమ్మడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. ఎవరికైతే నీడ్ అండ్ నెసరీ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ వీడియో నలుగురు షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబు.